हाय अंडी अंदर की नमस्ते वेलकम टू अवर चैनल वीडियो कोड़गुड्डू चाम दुंपल पुलुसु कोड़गुड्डू चाम दुंपल पुलुसु पर्फेक्ट मेजरमेंट तो एला प्रिपेर चेसुकोलो नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु నేను చెప్పినట్టు కరెక్ట్గా అదే మెజర్మెంట్తో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు నా స్టైల్లో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చామదుంపలు కోడిగుడ్లు పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఇలా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి చామదుంపల్ని బాగా వాష్ చేసుకోవాలి ఎక్కడ మట్టి లేకుండా ఇలా 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చామదుంపలు 1/2 కేజీ తీసుకున్నాను ఇందులో 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ 3 మెంబర్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది అందుకని 3 ఎగ్స్ తీసుకున్నాను ఈ చామదుంపలు కోడిగుడ్లు నేను 15 నిమిషస్ బాయిల్ చేసుకున్నాను 15 నిమిషస్ సరిపోతదండి ఇవన్నీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి చామదుంప ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా ఒక చామదుంప తీసుకుని చూసుకోండి చామదుంప ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చామదుంపలు కోడిగుడ్లు పైన ఉన్న స్కిన్ అంతా తీసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇలా స్కిన్ అనేది తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలాగే ఎగ్స్ కూడా తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి ఎగ్స్ మీద ఉన్న స్కిన్ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ కి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి మీకు పెచ్చి తీసుకున్నారు కదా దాంతో చిన్న చిన్నగా ఇలా డాట్స్ పెట్టుకోండి ఇలా డాట్స్ పెట్టుకుంటూ మూల కర్రీలోని పులుసు ఇందులోకి వెళ్ళి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇవి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ అవి కట్ చేసుకుందాము 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాం కదా దీనికి రెండు ఆనియన్స్ తీసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకోవాలి పెద్దదైతే ఒకటి సరిపోతుంది అలాగే గ్రీన్ చిల్లీ కూడా రెండు తీసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ జీలకర్ర అలాగే 10 వెల్లుల్లి రేకులు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోవాలి ఇలా 2 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసం ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇందాక ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఈ ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఫ్రై చేసుకుంటూ ఇష్టమైతేనే ఫ్రై చేసుకోండి లేదంటే ఈ ఎగ్స్ డైరెక్ట్ గా పులుసులో వేసుకొని కుక్ చేసుకోవచ్చు కొంతమందికి ఎగ్ ఫ్రై కన్నా డైరెక్ట్ గా ఎగ్ తింటమే ఇష్టము అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ ని స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి ఇవి వేరే బౌల్ లోకి తీసుకుందాము ఇక్కడ నాకు పాన్ లో ఆయిల్ ఉంది మీకు ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అంతా బాగా వేగిపోయింది కదా ఇందులోకి చామదుంపలు అలాగే ఎగ్స్ నెక్స్ట్ కారం 1 స్పూన్ కారం అలాగే చిటికెడంత పసుపు సరిపడేంత salt వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి ఇక్కడ పులుసు కొంచెం దగ్గర పడింది కదా ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులో 1 స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పులుసు దగ్గర పడే వరకు ఉంచుకోవాలి అంతేనండి చామదుంపల కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ చామదుంపల కోడిగుడ్డు పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇది బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్